సెట్లో ఎప్పుడైనా కలిసారు సార్ ప్రభాస్ గారిని? నా ఇప్పుడు నా షార్ట్స్ ఉన్నప్పుడు బ్రేక్ టైంలో ఒకసారి వెళ్ళి మానిటర్ దగ్గర వెళ్ళి అక్కడ చేరేసుకొని కూర్చున్నప్పుడు ఎలా ఉండేది డార్లింగ్? అంటే హా డార్లింగ్ బాగున్నా బాగుంది అందరినీ డార్లింగ్ మిమ్మల్ని కూడా డార్లింగ్. ఆ ఫీలింగ్ ఎలా అనిపించింది సార్? సూపర్ ప్రభాస్ లాంటి ఒక సూపర్ స్టార్ డార్లింగ్ అని పిలవడం. ప్రభాస్ అన్ననే ఆ కట్అవుట్ ఆ కాస్ట్యూమ్స్లో చూస్తే అదిరిపోయేది అండి. అసలు ఫుల్ ఎక్సైటింగ్ ఉండేది. ఎప్పుడు ఆ స్క్రీన్ మీద చూసేది, ఇప్పుడు ఆ స్క్రీన్ మీద చూసేది. సో ప్రభాస్ అనగానే చాలామంది సినిమా కాకుండా సెట్స్లో ఆయన అందరితో ఎలా ఉంటారు, ఫుడ్ విషయం బాగా హైలైట్ అవుతూ ఉంటుంది ఎప్పుడు? ప్రభాస్ మంచి భోజన ప్రియుడు ఆయన, అందరికి వ్యక్తిగతంగా అయితే హిజ్ ఫుడ్డీ లవర్ అనమాట. ప్రభాస్ అన్న సెట్లో అందరికీ భోజనాలు కూడా పెట్టించాడు అంటే ఒకసారి. అప్పుడు నా షూట్లో కూడా నేను కూడా ఉన్నాను. ప్రభాస్ అన్న అందరికీ ఈచ్ అండ్ ఎవరీ ఆఫీస్ బాయ్ ప్రొడక్షన్ బాయ్ దగ్గర నుంచి అందరికీ ఫుడ్ పెట్టించు. ఎలా ఉండేది సార్ ఫుడ్? నాన్ వెజ్ డిఫరెంట్ డిఫరెంట్ డిషెస్. ఓకే, నాకు క్యారేజ్ వచ్చింది. నాకు క్యారేజ్ వస్తే 4-5 నాన్ వెజెస్ ఉంటున్నాయి. ఇంటర్వెల్లో మీ డైలాగ్తోనే కార్డు పడతాయి, ఇంటర్వెల్ కార్డు పడుతుందని మీకు ముందే చెప్పారా సార్, లేకపోతే సినిమా ఫ్లోకి వద్దట్లేదు? లేదు, చెప్పారండి చెప్పారండి. కో డైరెక్టర్ ఇట్లా ఉంటారు కదా, ఇది ఇంటర్వెల్ బ్యాంగ్, ఇది ఆ సీల్ని నువ్వే గుర్తుపడతావు, నీతోనే ఆ సీల్ అనేది రివీల్ అవుతుంది. చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఇది, ఇంటర్వెల్ బ్యాంగ్ అని చెప్పేసి చెప్పారండి. అంత అంటే అంత ఇంపార్టెంట్ క్యారెక్టర్ అది, ఆ డైలాగ్తో ఇంటర్వెల్ కార్డు పడుతుంది. మీ ఆ ఫీలింగ్ ఎలా ఉంది సార్? ప్రభాస్ లాంటి హీరో సినిమాకి ఇంటర్వెల్ బ్యాంక్లో మీ డైలాగ్తో పడుతుంది అంటే? అప్పుడు నేను షూట్లో ఆన్ ది సెట్స్లో చేస్తున్నప్పుడు వర్క్ అంతా ఫోకస్ అంతా వర్క్ పైన ఉంది, చేసామండి. తర్వాత సిల్వర్ స్క్రీన్ 70mm మీద చూసినప్పుడు చాలా ఎక్సైటింగ్ అయ్యి చాలా హ్యాపీగా ఉంది. అది ఇంటర్వెల్ బ్యాంగ్, ప్రభాస్ అన్న హీరోయిజం ఎలివేషన్ సీన్, నా డైలాగు చాలా హ్యాపీగా అనిపించింది అండి. ఈ సినిమాలో వన్లో చాలా వాటికి ఆన్సర్స్ దొరికాయి సినిమా లాస్ట్లో చూసేవారికి, ఇంకా చాలా క్వశ్చన్లు ఉండిపోయి కొన్ని క్యారెక్టర్స్ పరంగానే అవి కానీ. సో 2 ఇంకెలా ఉండబోతుంది సార్? ఇంకా పీక్స్ ఉంటుంది అండి దాంట్లో. మీ క్యారెక్టర్ ఉందా ఇంకా? మేబీ ఉండొచ్చు ఇంకా కన్ఫర్మేషన్ కాలేదంటారా? ఉండొచ్చు అండి.